namah. Om Purnamaya namah. బొరస్వామి వచ్చినావా? ఏంటి ఆలస్యం? ఏమి అనుకోకు బాబు, కొంచెం బాగుండక కొంచెం ఆలస్యంగా ప్రత్యక్షం అయ్యాను. స్వామి తమ దగ్గర ఉన్న ఆ బోరు ఉత్తే కోరుకున్న ఏ ఆడదైనా తమ ముందు ఉంటదని కదా స్వామి, ఆ బోరు నాకు ఇప్పించండి స్వామి. అవును బాబు, ఇది ఊది ఊదే ఇలా అయ్యాను, నీకెందుకు బాబు? ఆ బోరు నాకు ఈ స్వామి కావాలి స్వామి, ఆ బోరు నేను ఊదుకుంటాను స్వామి. అలాగే తపస్సు చేశాక తప్పుతుందా నాయన, తీసుకో. బాబు చేతిలో బూర ఉంది కదా అని అస్తమానం ఊదకు, నాలాగే ఆరోగ్యం చెడిపోతుంది. పండుగలకో పబ్బాలకో నీ సొంత అవసరాలకు మాత్రమే ఊదుకు. అప్పుడప్పుడు ఊదుకోవడానిక ఇన్నాళ్ళు తప్ప చేసింది, ఇప్పుడు మొదలెట్టానంటే భూ అంతరించే వరకు ఊదలసిందే. సిలికి చెబుతూ చెబుతూ మీరెళ్ళిపోయారంటే పంప మునిగిపోతామా, నేను మునిగిపోతానమ్మా. అమ్మా వెళ్ళొద్దమ్మా. వచ్చావా స్మిత, నీ గురించి ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నాను. నీ చీర ఉతకాలని, ఇత్రీ చెయ్యాలని. ఎవరా స్మిత, నా కన్నా అంతంగా ఉంటుందా? నా కన్నా నాజుకురా అబ్బర్ బామ్మ, పొద్దు నుంచి చూస్తున్నాను. ఏటా బోరగోళ? బోరగోళ కాదే, బోరసాయి బోరసాయి అంత కళ. ఆగు, ఈ సేవనాడు ఎప్పపు అప్పలన్నారు సమ సంబంధిని యాసలు సాగుపాదా. ఏటి ఈ మధ్య బండ మీద బట్టలు ఉతకట్లేదంట? ఆ బండ మీద ఉతికి ఉతికి బోరు కొట్టేసినదే. పోనీ ఇద్దరు ఒకే చోట సాకిలో పెడదాం అనుకుంటే మనం అయ్యేదాకా కుదరదంటావు. ఇదిగో ఇది మాత్రం నిక్కర్స్, మనం అయ్యేదాకా. నీ సంపాదన నీది, నా సంపాదన నాది, నీ బండ నీది, నా బండ నాది, నీ బతుకు నీది, నా బతుకు నాది. కాదే పోనీ ఒక్కరోజు చూద్దామే. ఒక్కరోజు బతుకునిట్టే ఊరుకుంటావా? ఇదిగో నా బండ మీద బట్టలు ఉతికేవంటే కాశీల కారకిన సంపన తొట్టే దొంగ సచినట. బండకేంతిదైపోద్ది, తెలియకుండా ఉతికితే బాబు చంపి.